నమస్కారం. నా పేరు సూర్య పవన్ కుమార్. నేను సర్జికల్ గ్యాస్ట్రోఎంటరోలజిస్ట్. అసలు సర్జికల్ గ్యాస్ట్రోఎంటరోలజీ అంటే ఏంటి, అసలు అవసరమా అనేది దాని గురించి తెలుసుకుందాం. సర్జికల్ గ్యాస్ట్రోఎంటరోలజీ అంటే యాక్చువల్లీ జనరల్ సర్జరీ తర్వాత తీసుకునే సూపర్ స్పెషాలిటీ. ఇది మన పేగులో జీర్ణకోశ వ్యవస్థలో జరిగే సమస్యలకి జరిగే శస్త్రచికిత్సల గురించి సూపర్ స్పెషాలిటీ ఈ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరోలజీ అంటే. మెయిన్గా సర్జికల్ గ్యాస్ట్రోఎంటరోలజీ గురించి చూస్తే మన ఎలిమెంటరీ ట్రాక్ట్ అంటే నోరు నుంచి మలద్వారం ద్వారా వరకు వచ్చే సమస్యలు, అలాగే హెపటోపాంక్రియాటిక్ బిలియరీ ట్రాక్ట్ అంటే లివర్ ప్యాంక్రియాస్ బిలియరీ డక్ట్ అంటే బైల్ డక్ట్ లేదా పిత్తాశయం అంటే గాల్ బ్లాడర్, వీటిలో వచ్చే సమస్యలు, ఇంకా జిఐ ఆంకాలజీ అంటారు అంటే ఈ చిన్న పేగు పెద్ద పేగు అన్నవాహిక లేకపోతే లివర్ ప్యాంక్రియాస్ కానీ బైల్ డక్ట్ కానీ వీటిలో వచ్చే క్యాన్సర్స్ కానీ, అలాగే బేరియాట్రిక్ సర్జరీ లేదా మెటబాలిక్ సర్జరీ, వీటి అన్నిటి గురించి కూడా జరిగే సూపర్ స్పెషాలిటీయే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సర్జరీ. వీటి గురించి ఇండివిజువల్గా చూస్తే ఏంటంటే ఎలిమెంటరీ ట్రాక్ట్ అంటే మన అన్నవాహిక నుంచి మొదలైతే కింద మలద్వారం వరకు ఎండ్ అయ్యేదండి. వీటి మధ్యలో వచ్చే సమస్యలు మోస్ట్ కామన్గా వచ్చే పేషెంట్స్ వచ్చే సమస్యలు ఏమేమి ఉంటాయండి? కడుపు నొప్పి కానీ, వాంతి కానీ, అన్నం తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా ఉండటం కానీ, బరువు తగ్గటం, ఆకలి లేకపోవడం, మోషన్లో బ్లడ్ పడటం, మోషన్ సరిగా అవ్వకపోవడం, కాన్స్టిపేషన్ అంటుంటారు, లేకపోతే విరోచనాలు అవ్వడం, ఈ లక్షణాలు ఏవైనా సరే వాటికి ఉండే కారణాలు వేరు వేరే ఉంటాయి. అది పైనుంచి చూస్తే ఈసోఫాజైటిస్ కానీ, అలాగే గ్యాస్ట్రిక్ అల్సర్ కానీ, గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అవ్వచ్చు, అలాగే చిన్న పేగులో అల్సర్స్ అవ్వచ్చు, కాన్స్టిపేషన్ అంటే పేగులో కదలిక ప్రాబ్లం అయినచ్చు, లేకపోతే వేరే వేరే ప్రాబ్లమ్స్ ఏవైనా సరే ఈ లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణాలు వచ్చి అదే దీనివల్ల సమస్యలు ఏమైనా ఉంటే గ్యాస్ట్రోఎంటరోలజిస్ట్ని సంప్రదించాలి, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరోలజిస్ట్ లేదా మెడికల్ గ్యాస్ట్రోఎంటరోలజిస్ట్. అలాగే శస్త్రచికిత్సల గురించి మాత్రం సర్జికల్ గ్యాస్ట్రోఎంటరోలజిస్ట్ని సంప్రదించాలి. ఇంకా నెక్స్ట్ డివిజన్కి వస్తే హెపటోపాంక్రియాటిక్ బిలియరీ సర్జరీ అంటారు. అంటే లివర్ కానీ బైల్ డక్ట్ కానీ ప్యాంక్రియాస్ కానీ వీటిలో వచ్చే సమస్యలు, అంటే ఎగ్జాంపుల్ లివర్లో వచ్చే సమస్యలు ఏముంటాయంటే లివర్ సిరోసిస్ అంటారు. సిరోసిస్ అంటే ఆల్కహాల్ వల్ల, లేకపోతే ఇప్పుడుండే సమస్యలు ఫ్యాటీ లివర్ వల్ల లివర్ ఫెయిల్ అవ్వడం, వాటి వల్ల కడుపులో కాళ్ళలో నీరు చేరడం, జాండీస్ రావడం, లేకపోతే గాల్ బ్లాడర్లో స్టోన్స్ రావడం, ప్యాంక్రియాస్లో స్టోన్స్ రావడం, ఆల్కహాల్ వల్ల ప్యాంక్రియాస్ పాడైపోవడం, లేకపోతే ప్యాంక్రియాటైటిస్ అంటారు, అలాగే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ కానీ, ఏవైనా సరే వాటి వల్ల వచ్చే లక్షణాలు ఎలా ఉంటాయంటే కడుపులో పొట్టలో నీరు చేరడం, కాళ్ళు ఉబ్బటం, అలాగే జాండీస్ రావడం, ఇన్ఫెక్షన్ ఎక్కువ అవడం, కొలాంజైటిస్ అంటుంటారు. వీటన్నిటికీ కూడా ఈ హెపటోపాంక్రియాటిక్ బిలియరీ ప్రాబ్లమ్స్ అంటారు. వీటికి జరిగే సర్జరీస్ కూడా వేరే వేరే ఉంటాయి. అలాగే సర్జరీస్ గురించి చూస్తే పొలిసిస్టెక్టమీ కానీ, బైల్ డక్ట్లో ఉండే స్టోన్స్ తీసేయడం కానీ బైల్ డక్ట్ ఎక్స్ప్లోరేషన్ అంటారు, అలాగే ప్యాంక్రియాటిక్లో ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే సర్జరీస్ అంటే ప్యాంక్రియాటిక్ జెజనోస్టమీ, లేకపోతే సూడోసిస్ట్కి జరిగే సర్జరీస్ కానీ, లివర్ సిస్ట్కి జరిగే సర్జరీస్ కానీ, హెపటెక్టమీ కానీ, ఇవన్నీ కూడా సర్జికల్ గ్యాస్ట్రోఎంటరోలజీ కింద జరుగుతుంటాయి. ఇంకా ఆలోచిస్తే జిఐ ఆంకాలజీ అంటే ఇప్పటిదాకా జరిగిన ఈ అన్నవాహిక కానీ, లివర్ ప్యాంక్రియాస్ బైల్ డక్ట్లో లేకపోతే ప్యాంక్రియాస్లో ఈ ఏదైనా సరే క్యాన్సర్ వచ్చినా సరే దానికి సరైన శస్త్రచికిత్సలు సర్జికల్ గ్యాస్ట్రోఎంటరోలజిస్ట్ ద్వారా జరుగుతుంటాయి. అది ఓపెన్ సర్జరీ అయినా జరగచ్చు, లేకపోతే లాప్రోస్కోపిక్ సర్జరీ లేదా మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ అయినా జరగచ్చు. అందరికీ తెలిసినట్లు ఇప్పుడు మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ లేదా లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా చాలా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇప్పుడు లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా ఆల్మోస్ట్ ఆల్ సర్జరీస్ జరుగుతూ ఉంటాయి. లాప్రోస్కోపిక్ సర్జరీ జరిగిన వాళ్ళలో త్వరగా రికవరీ అవుతుంటారు, వాళ్ళు ఇన్ఫెక్షన్ రేట్ తక్కువ ఉంటుంది, బ్లీడింగ్ తక్కువ ఉంటుంది, అలాగే క్యాన్సర్ అవుట్కమ్ కూడా ఆల్మోస్ట్ ఓపెన్ సర్జరీకి కూడా కంపారబుల్. సో లాప్రోస్కోపీ సర్జరీ ఇప్పుడు ఉన్న అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ టెక్నిక్స్ ద్వారా ఆల్మోస్ట్ ఆల్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సర్జరీస్ అన్ని గ్యాస్ట్రో సర్జరీస్ కూడా లాప్రోస్కోపీ అడ్వాన్స్డ్ లాప్రోస్కోపీ ద్వారా జరుగుతుంటాయి, అలాగే క్యాన్సర్ సర్జరీస్ కూడా. ఇంకో విభాగం మాది బేరియాట్రిక్ అండ్ మెటబాలిక్ సర్జరీ అంటారు. అంటే ఊబకాయం, స్థూలకాయం, ఎక్కువ వెయిట్ ఓవర్ వెయిట్ ఉండటం వల్ల
వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కానీ ఓవర్ వెయిట్ ప్రాబ్లం వల్ల వాటి వల్ల వచ్చే అనర్థాలు ఏంటంటే నీ జాయింట్ పెయిన్స్ కానీ ఆస్మా ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్ కానీ షుగర్ ఎక్కువవడం కంట్రోల్లో లేకపోవడం ఇవన్నీ కూడా ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా సర్జరీ బేరియాట్రిక్ సర్జరీ తోటి కంట్రోల్ చేయొచ్చు. సర్జరీ బేరియాట్రిక్ సర్జరీ అనేది అందరికీ ఓవర్ వెయిట్ ఉండగానే సర్జరీ ప్రిఫర్ చేయరు. వాళ్ళకి ముందుగా కౌన్సిలింగ్ ఇస్తారు, డైట్ కౌన్సిలింగ్ ఇస్తారు, అలాగే ఎక్సర్సైజ్ చేపించి వెయిట్ తగ్గించడానికి ట్రై చేస్తుంటారు. అప్పటికి అవ్వకపోతే బేరియాట్రిక్ సర్జరీ అడ్వైస్ చేస్తుంటారు. కానీ కొంతమందిలో అంత ఓవర్ వెయిట్ లేకపోయినా సరే ఈ ఊబకాయం వల్ల వచ్చే సమస్యల వల్ల అంటే షుగర్ ఎక్కువగా ఉండడం, కంట్రోల్ లేకపోవడం, అలాగే నీ జాయింట్ పెయిన్స్ కానీ ఇంకా ఊపిరితిత్తుల సమస్యలు కానీ ఇలాంటివి ఏమైనా ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం ఇంకా తక్కువ వెయిట్ ఉన్న వాళ్ళకి కూడా సర్జరీ చేస్తుంటారు. దాన్ని మెటబాలిక్ సర్జరీ అంటుంటారు. సో ఏవైనా సరే శస్త్రచికిత్సలకు సంబంధించిన ట్రీట్మెంట్ కోసం మన పొట్టలో జరిగే వివిధ రకాలైన సర్జరీ, అదే లేదా లాప్రోస్కోపిక్ సర్జరీ కానీ, అడ్వాన్స్ లాప్రోస్కోపిక్ సర్జరీ కానీ, అలాగే గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఆంకాలజీ అంటే జీర్ణకోశ వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్ గురించి కానీ, ఇవన్నీ కూడా సర్జికల్ గ్యాస్ట్రోఎంటరోలజిస్ట్ డీల్ చేస్తుంటారు. వీటి విధంగా మీకు ఏమైనా ఇంకా సమస్యలు కానీ, అపోహలు కానీ ఏమైనా ఉంటే మమ్మల్ని వెంటనే సంప్రదించండి. థ్యాంక్ యూ.